டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். The students, today's question is, given the determinant of the matrix B square minus AB, B minus C, BC minus AC, AB minus A square, A minus B, B square minus AB, BC minus AC, C minus A, AB minus A square is. So, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. B square minus AB, B minus C, BC minus AC. Second row, AB minus A square, A minus B, B square minus AB. And third row లో BC కదా, BC minus AC, next C minus A, AB minus A square. సో ఈ మ్యాట్రిక్స్ కి ఒక డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో ఇలా డిటర్మినెంట్ కనుక్కోవడం వల్ల మనకు కాంప్లెక్సిటీ వస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ దీంట్లో B కామన్ తీస్తే B minus A ఉంటుంది. ఇందులో నుంచి కామన్ టర్మ్స్ A కామన్ తీస్తే B minus A, అండ్ ఇందులో నుంచి అగైన్ కామన్ C కామన్ తీస్తే మనకి ఇది B కదా, సో B minus A ఉంటుంది. సో సెకండ్ కాలమ్ ని అలాగే రాసుకుందాం. అండ్ థర్డ్ కాలమ్ లో కామన్ టర్మ్ సి ఉంది కాబట్టి బి మైనస్ ఏ వస్తుంది. అండ్ ఇక్కడ మనము బి కామన్ తీస్తే బి మైనస్ ఏ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఏ కామన్ తీస్తే బి మైనస్ ఏ ఉంది. ఓకే, సో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ కాలమ్ లో థర్డ్ కాలమ్ లో బి మైనస్ ఏ అనేది కామన్ ఉంది. సో టేక్ కామన్ బి మైనస్ ఏ ఫ్రమ్ కాలమ్ వన్ అండ్ కాలమ్ టూ. సో మనకి ఏమేమి మిగిలాయి కామన్ తీసుకున్న తర్వాత మనకి ఏమేమి మిగిలిందంటే జస్ట్ బి. సో ఫస్ట్ ఏమేమి కామన్ తీసాం, బి మైనస్ ఏ, అండ్ థర్డ్ రోలో థర్డ్ కాలమ్ నుంచి కూడా బి మైనస్ ఏ. సో మనకి బి మిగిలింది ఏ సి. సెకండ్ కాలంలో బి మైనస్ సి, ఏ మైనస్ బి, సి మైనస్ ఏ మిగిలింది. అండ్ ఇక్కడ సి బి ఏ మిగిలింది. ఓకే, దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేసుకోవచ్చో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎలా సింప్లిఫై చేస్తానంటే కాలమ్ టూ కి కాలమ్ టూ ప్లస్ కాలమ్ త్రీ చేద్దాం. ఓకే, సో ఇది చేయడం వల్ల మనకి ఈ సిసి బిబి ఏఏ క్యాన్సిల్ అవుతుంది. చూడండి, బి మైనస్ ఏ, బి మైనస్ ఏ, సో బిఏఎస్సి ఫస్ట్ కాలమ్ యాసిటీ, సెకండ్ కాలమ్ కి మాత్రం మనం ఏం చేస్తున్నాం ప్లస్ కాలమ్ త్రీ. సో ఏ మైనస్ బి ప్లస్ బి, సి మైనస్ ఏ ప్లస్ ఏ, సి బిఏ. ఓకే, సో ఇప్పుడు మనకి మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్, మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్. సో బి మైనస్ ఏ, బి మైనస్ ఏ, సో బిఏసి, బిఏసి, సిబిఏ ఉంది. దీనికి డిటర్మినెంట్ కనుక్కుంటే మనకి ఏమొస్తుందో చెక్ చేయండి. సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఉంటుంది కదా, సో బయట బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ ఉంది. సో బికి డిటర్మినెంట్ చేస్తే ఏ ఇంటూ ఏ ఏజ్ ఏ స్క్వేర్ మైనస్ బీసీ. నెక్స్ట్ మైనస్ బీకి చేస్తే ఈ కాలం ఈ రో క్యాన్సిల్ అయిపోతే ఏ ఇంటూ ఏఎస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ సిబి. ఓకే, సో సిబి. నెక్స్ట్ ప్లస్ సికి చేస్తే ఈ కాలం ఈ రో క్యాన్సిల్ అయిపోతే ఏసీ మైనస్ ఏసీ. సో ఏసీ మైనస్ ఏసీ జీరో, దిస్ టర్మ్ విల్ బి క్యాన్సిల్ అవుట్. నెక్స్ట్ మనకి ఇక్కడ బి మైనస్ ఏ, బి మైనస్ ఏ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి ఏ బిని లోపలికి మల్టిప్లై చేస్తే ఏ ఏ స్క్వేర్ బి మైనస్ బి స్క్వేర్ సి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ బిఏ స్క్వేర్ ప్లస్ సిబి స్క్వేర్ అవుతుంది. ఓకే, సో మైనస్ బి స్క్వేర్ సి ప్లస్ బి స్క్వేర్ సి, మైనస్ ఏ స్క్వేర్ బి ప్లస్ బి స్క్వేర్ సి క్యాన్సిల్ అవుతుంది. జీరో జీరో ఇంటూ దిస్ టర్మ్ విల్ బి జీరో అయిపోతుంది. ఓకే, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ కి కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి దాని యొక్క డిటర్మినెంట్ కనుక్కుంటే మనకి జీరో వచ్చింది. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ ఏలో మనకి జీరో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. థ్యాంక్ యూ.